अपडेट्स खम्मम जिला सत्तुपल्ली मंडलम सिद्धारं ग्रामंलो कल्ती मद्यं तागी इद्दरु मृति चेंदडं कलकलं रेपिंदी। ई घटनलो अस्वस्थतकु गुरैन मरो व्यक्ति आस्पत्रिलो चिकित्स पोंदुतुन्नाडु। कल्ती मद्यं वल्ले मृति चेंदारनि कुटुंब सभ्युलु पोलीसुलकु फिर्यादु चेशारु। कुटुंब वेडुकल्लो मद्यं तागिन ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు। పరిస్థితి విషమించడంతో వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు। అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు। ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు। నవీన్ థాంక్యూ రేణుశ్రీ। ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సిద్ధారం విలేజ్ ఈ గ్రామంలో నిన్న ఏదైతే ఒక కార్యక్రమం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది। కుటుంబానికి సంబంధించిన కార్యక్రమానికి చుట్టాలుగా వీళ్ళందరూ వెళ్ళినట్టు పరిస్థితి కాబోతుంది। అయితే ముగ్గురు కూడా ఒక ప్రక్కన ఉన్న బెల్ట్ షాప్ లో మద్యం సేవించారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు। అదేవిధంగా అక్కడ తీసుకున్న మద్యం కూడా చీప్ లిక్కర్ తీసుకున్నారట। తీసుకుని కూడా ముగ్గురు కూడా తాగినట్టు పరిస్థితి కాబోతుంది। ఇంట్లో ఏదైతే ఉందో ఒక ఇద్దరు చనిపోయారు। అదేవిధంగా ఇంకొక శ్రీనివాస పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పరిస్థితి కాబోతుంది। అయితే చనిపోయిన వాళ్ళ కేశవరావు ఉన్నాడు, అదేవిధంగా వీరయ్య వీళ్ళిద్దరైతే చనిపోయినట్టు పరిస్థితి కాబోతుంది। శ్రీనివాస అయితే మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్టు పరిస్థితి కాబోతుంది। అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు, కేవలం కల్తీ మద్యం తాగడం వల్లనే చనిపోయారని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు। ఖచ్చితంగా ఎవరైతే ఈ మద్యం అమ్మారో వాళ్ళపై కేసు పెట్టారు, ఎందుకంటే బెల్ట్ షాప్ లో తాగారా, వాస్తవానికి బెల్ట్ షాప్ లోనికి అనుమతి ఉండదు, సో అక్కడ బెల్ట్ షాప్ లో మద్యం తాగారు, ఈ ముగ్గురు కలిసి తాగారని చెప్పేసి కూడా ఏదైతే కార్యక్రమం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం సంబంధించిన వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితిగా వస్తుంది। ఈ ముగ్గురు మాత్రం అక్కడికి పోయారు, ఆ ముగ్గురు మద్యం సేవించిన తర్వాతనే చనిపోయారని చెప్పేసి అయితే చెప్తున్నట్టు పరిస్థితిగా వస్తుంది। ఏదైతే మద్యం సేవించిన తర్వాత రెండు మూడు గంటల తర్వాత వాళ్ళు శ్రమ కోల్పోయారు, అస్వస్థ గురి కావడంతో కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి స్థానిక హాస్పిటల్ కొంచెం ట్రీట్మెంట్ అందించారు। ఇంకా కొంచెం వైద్యం ఎక్కువ కావాలని చెప్పారు, ఖమ్మం పోతుండే మార్గం మధ్యలో చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది। కానీ పూర్తి స్థాయిలో ఇది కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది రేణుశ్రీ। అయితే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారా? అంటే వాస్తవానికి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఇప్పుడు ఫిర్యాదు చేశారు, ఎందుకంటే వాళ్ళు మెరుగైన వైద్యం కోసం వాళ్ళని రక్షించుకోవడం కోసం మాత్రమే ఇంతసేపు కూడా వాళ్ళు త్రాపిత పడ్డం పరిస్థితి కాకపోతే ఈ పొద్దున చనిపోవడంతో కూడా వాళ్ళు ఖచ్చితంగా కల్తీ మద్యం వల్లనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్టు పరిస్థితి కాకపోతుంది। ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది। ఎందుకంటే వాస్తవానికి చీప్ లిక్కర్ అనేది సారాయి కట్ట కూడా దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది। ఎందుకంటే అది తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ తాగారు, ఆ కార్యక్రమం సంబంధించి తాగిన తర్వాత రెండు మూడు గంటల తర్వాతనే వాళ్ళకి ఏదైతే ఉందో అనారోగ్య బారిన పడ్డారని చెప్పేసి కూడా ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితి కాబడుతుంది। ఖచ్చితంగా దీనిపై ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే ఈ మద్యం అమ్మారో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది। రైట్, థ్యాంక్ యూ నవీన్। మా పెదనాన్న గారు రేపాని నాగులు అనే మా పెదనాన్న పెద్ద కర్మ సందర్భంగా నిన్న మూడింటప్పుడు పూర్తి అయిపోయింది పెద్ద కర్మ। అయితే భోజనం చేసే ముందర మీ మరి ఇల్లు ఎక్కడ తెచ్చుకున్నారో కల్తీ మద్యం తెచ్చుకొని ఇల్లు తాగి పాయిజన్ అయిపోయి అస్వస్థ గురయ్యారు। కల్తీ మద్యం వల్ల జరిగిందని ఇక్కడ సిద్ధారం ఆర్ఎంపి డాక్టర్ గారు కూడా దాన్ని రాత్రి చెప్పారు, మద్యం వల్ల చనిపోయి మద్యం మీరు మా తేడా వచ్చిందని వాళ్ళు చెప్పారు। మా బావనే దరంగులు వేరే అని అతన్నే దయానంద్ గారి హాస్పిటల్లో చేర్పించి అక్కడి నుంచి ఖమ్మం కిమ్స్కి తరలిస్తుండగా మా ఆయన చనిపోయారు। అసలు చనిపోవటం అయితే మా చిన్నానికి ఒంట్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, చనిపోవటం అయితే నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నాడు, మందు వల్లే కేవలం మందు వల్లే చనిపోయాడు, మీరు యాక్సిడెంట్ తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలి।